క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ రీబర్త్ ఒప్పుకోరు కదా అంటారు. అంటే ఇందులో చాలా రియాక్షన్స్ ఉన్నారు. మనవాళ్ళు ఒప్పుకోరు అంటే రీబర్త్. ఇప్పుడు క్రిస్టియన్ ఏమన్నాడు, జయకులు చూడరాదు, నువ్వు లేవు నేను లేవన్నాడు. ఉన్నది ఒకటే, ఉన్నది ఉన్నది ఒకటంటే ఒకటే. ఇది రెండు అధ్యాయం రాస్తుంది. ఉన్నది ఒకటంటే ఒకటే, ఉన్నది లేకపోవడం అంటే లేదు, ఉన్నది లేకపోవడం లేని దానికి అసలు ఉండటం అంటే లేదు. నీకు అర్థమవుతుంది. అది అది రీబర్త్ అనేది లేదు అసలు వ్యవహారికం. అంటే ఆ క్రిస్టియుడు రెండు అధ్యాయాలు చెప్పింది 100% అది అబ్సల్యూట్ ట్రూత్ అంటారు దాన్ని. తర్వాత ఏమన్నాడు, నీకు భర్తనున్నాయి నాకు భర్తనున్నాడు అన్నాడు. అక్కడ అది చెప్పాడు, ఇక్కడ ఇది చెప్పాడు. ఇది వ్యవహారిక సత్యం. ఇప్పుడు మనం కూర్చుని మాట్లాడుకుంటున్నాం, ఇది రిలేటివ్ ట్రూత్. ఇది మనం కూర్చుని మాట్లాడుకున్నది కాదు, అబ్సల్యూట్ ట్రూత్ కాదు, రిలేటివ్ ట్రూత్. అలాగే రీబర్త్ ఉంది అన్నాడు. రీబర్త్ ఏదో కృష్ణుడు చెప్పాడు, ఉన్నది 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 ఏదో ఉంది, లేనిది ఏదో లేదంటే ఇక్కడ ఏమి లేవు. అంటే సాపేక్షికంగా చూసినప్పుడు రీబర్త్ కరెక్ట్, రీబర్త్ ఉంది అనిపిస్తుంది. అది నీ సాపేక్షంగా చూడకుండా నువ్వు మామూలుగా ఉన్నదా ఉన్నది ఉన్నట్టుగా వ్యక్తమైతే అప్పుడు నీకు రీబర్త్ లేదు. అది ఇంకోటి, నీకు బ్రాహ్మణస్థితి కలిగే గత జన్మలు కూడా ఫాల్స్వం తెలుస్తుంది. ఏదో ఒక వెయ్యి జన్మలు ఇస్తే మనకు వెయ్యి ఫాల్స్ అని తెలుస్తాయి. అవన్నీ డ్రీమ్ అని తెలుస్తుంది, అవన్నీ డ్రీమ్ స్టఫ్ అని తెలుస్తుంది. ఇంట్లో వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళొకళ్ళు అనుగ్రహం చచ్చిపోతే ఏముంది, కళ్ళు మూస్తే ఏముంది. నేను శాస్త్రం చెప్పాడు, నదిలో వరద వస్తుంది, ఆ వరద ప్రవాహంలో కొన్ని కొన్ని గడ్డి పరకలు ఒక కెరటం కొన్ని గడ్డి పరకలు కలుపుతుంది, కొంత దూరం కలిసి పెడితే ఈ గడ్డి పరకలు మళ్ళీ ఇంకో క్యారెక్టర్ వచ్చి ఎడదీసేస్తుంది. మనుషులకు ఇంట్లో కూడా అంటారు, ఏదో ఒక ప్రారంభం తీసుకొచ్చి ఆ ఇంట్లో పెడుతుంది, ప్రారంభం ఖర్చు కానీ మళ్ళీ క్యారెక్టర్ కొట్టేసినట్టు ఎవరి దారిలో వెళ్ళిపోతారు. రైల్లో ఉన్నా మనం ప్రయాణాలు చేస్తాం, ఒకరికొకరికి ఇచ్చుకుంటాం. మనం తినేది ఉంటే మన మన ఆడకు పెడితే వాళ్ళు మనం పెడతారు, ఆ బెట్లు తినిపోయేప్పుడు హెల్ప్ చేస్తారు. రైలు నుంచి కొంచెం ఫ్రెండ్లీగానే మాట్లాడుకుంటాం, దీనికి ఎవరి దారిని వెళ్ళిపోతారు మర్చిపోతాం. ఆ ఇంట్లో ఉన్నప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఎలా ఉంటారో తెలియదు. మళ్ళీ బతుకుండగానే మర్చిపోతారు కదా, ఏ పేచీని పెట్టుకుంటే బతుకుండదు. మనం చచ్చిపోవడానికి చాలా మంది కలిసి ఉంటారని చెప్పరు. ఈ లోపల ప్రారంభం ఏదైనా ఎప్పుడైనా ప్రారంభం విడిపోతారు కూడా. రమణ మహర్షి స్థాయిలో సముద్రం వచ్చి ప్రపంచాన్ని ముంచేసి ఏమనిపించదు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ భార్య విడారిస్తారని ఏమనిపించదు. మనం పెద్ద మనుషులను తీసుకొచ్చాం, లేకపోతే ఈ చుట్టాలందరం తీసుకొచ్చాం, పంచాయతీ పెడతాం, మరి నువ్వు రాజు విడాపించి మేము విడాపిస్తే మాకు సంబంధం ఏంటి, నీ పోషణ చూసుకోవాలని చెప్తాం, లేకపోతే కోర్టుకి వెళ్తాం చాలా గొడవ. ఏం అడ్మిషన్ ఏమని ఎలసేమనుకుంటున్నట్టు ఒక స్థాయికి వచ్చా కదా. మనం అయితే పెద్ద మనుషులు తీసుకొస్తాం కదా. అంటే మనకు బాగా పెద్ద సంఘటన కావాలంటే అది బహు చిన్నది కావాలంటారు. ఆ స్థాయి రాచ అంటే చైతన్య స్థాయి తేడా ఉంది కదా మనకు అడగని అందులో చదువు. ఇప్పుడు బాగా పెద్ద గోపురం నడిచి వస్తుంది, పెద్ద గోపురం వచ్చి కింద మనుషులను చూస్తే తొందరంటారు. అలపలో పెద్ద గోపురం ఉంది, పైకి వెళ్ళొచ్చు. ఆ పెద్ద కిందకి చూస్తే మనుషులు మనం 6 అడుగులు మనుషులు తొందరంటారు. ప్రపంచంలో ఈవెంట్స్ కదా కనిపిస్తాయి. ఇప్పుడు ప్రపంచం ఇప్పుడు సునామీ వచ్చి చాలా ప్రపంచాన్ని ముంచేస్తామంటే వాళ్ళకి ఏమనిపించింది.
అక్కడికి వెళ్ళామండి, అక్కడ మన మంగళసూత్రాలు ఇచ్చారండి, ఇక్కడికి వెళ్ళారండి, అక్కడికి వెళ్ళామండి, వాళ్ళేమో ఎవరో మహిమ చేసుకోవాలి ప్రజ్ఞప్తి తగ్గించేసారని లేదు, అక్కడికైనా ఏమన్నా చెప్తే కదా మహిమల గురించి అటువంటి భగవాన్ ఏం మాట్లాడు. భగవాను ఎవరన్నా అటువంటి మాటలు చెప్పినా భగవాన్ మాట్లాడరు. అప్పుడు ఆయన ఏమన్నా మేము ఇలా చెబుతున్నాం కదా, మీరు మాట్లాడటం కదా, ఎవరన్నా నడిచినా ఇప్పుడు మీరు చెప్పుకునే మాటలు జ్ఞానం కాదు కదా, మంగళసూత్రాలు ఎవరన్నా అది జ్ఞానం కాదు కదా, అది పోనీ ఎవరైనా కడుపు నొప్పి తగ్గింపు చేశారు, దానికి జ్ఞానానికి సంబంధం లేదు. అంటే అది జ్ఞానం కాదు కదా, ఇంకా దాని గురించి ఎంటర్ఫీరెన్స్ చేయించు. ఇంకా అవునాన్ని కాదని ఖండించడం అది ఏమి ఉండదు, అక్కడ చూడడం ఆగిపోతుంది. అది జ్ఞానం కాదు కదా అంటే ఇంకా సరిపోతుంది కదా, ఇంకా పే చేయకూడదు, ఇంకా ఖండించడానికి ఉండవు.